हरिओम। ओम सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिओम। सो इना स्टार्ट चेसिन दानिकी कोंचेम कनेक्शन एंटी अनंटे ఆనంద జీవనానికి సూత్రాలు ఇది మనకి పూజ్య గురుజీ స్వామి తేజోమయనంది రాశారనమాట టిప్స్ ఫర్ హ్యాపీ లివింగ్ అని. సో మనకి ఏంటి టిప్స్ ఫర్ హ్యాపీ లివింగ్ అని దానికి నిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అయితే ఎక్కువసార్లు చాలా కంటెంట్ చెప్తే గుర్తుకుండదు అండ్ రివైజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండదు కాబట్టి కొన్ని కొన్ని టిప్స్ అన్నమాట. అయితే ఇది స్వామీజీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా గ్యాదర్ చేసి కొన్ని ఫార్ములాస్ లాగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దాంట్లో నిన్న జరిగిన టాపిక్కి కనెక్షన్ ఏంటి అనంటే హ్యాపీ అంటే ఆనందం, ఆనందంగా ఉండాలని అందరం అనుకుంటున్నాం కదా. ఎవరైనా దుఃఖంగా ఉండాలనుకుంటారా? లేదు, హ్యాపీగానే సంతోషంగానే ఉండాలనుకుంటారు. అయితే ఎందుకు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అనేది క్వశ్చన్. ఓకే, సో దానికి నిన్న మనం తీసుకున్న ఆన్సర్ ఏంటి అనంటే మన నేచరే హ్యాపీనెస్ అంతే కదా. సో మరి పర్మనెంట్ కావాలా, టెంపరీ కావాలా, శాశ్వతంగా కావాలా, తాత్కాలికంగా కావాలా అంటే ఎవరు కూడా తాత్కాలికంగాని అనరు కదా. కానీ మనం ఫోకస్ చేసేటి అన్నీ తాత్కాలిక ఆనందాలే, కావాల్సింది శాశ్వతమైంది. కానీ జనరల్గా మనని మనం అనలైజ్ చేసుకుంటే ఫోకస్ చేసేది మాత్రం రెగ్యులర్గా డైలీ లైఫ్ యాక్టివిటీస్లో చూసుకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ మరి లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ రావాలి, అది మన స్వభావం అని అంటున్నారు కదా, ఎలా అని గుర్తించాలి అనేదే ఈ విషయం. ఓకే, సో జనరల్గా మనకి ఏం చెప్తుంది శాస్త్రం అని అంటే నువ్వు సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు కానీ ఇన్ఫ్యాక్ట్ యువర్ హ్యాపీనెస్ అని అంటుంది అన్నమాట. ఒకసారి ఆలోచించండి, మనమే హ్యాపీనెస్, ఇంకా వేరే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ మరి అలా అనిపిస్తుందా? ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నట్టు అనిపిస్తుందా? లేదు కదా, రకరకాల విషయాలు, రకరకాల ఎమోషన్స్ వచ్చి అసలు హ్యాపీనెస్ని వెతుక్కోవడానికి ప్రయత్నంలో మనల్ని మనం మర్చిపోయాం. కానీ నిజానికి యువర్ హ్యాపీనెస్ అని అంటున్నారు. ఎలా, మీకేమైనా ఐడియా ఉందా? యువర్ హ్యాపీనెస్ అని అంటున్నారు ఎలా అంటే, ఏముంది నెక్స్ట్ టైం మన ఆధార్ కార్డులో పేరు హ్యాపీనెస్ అని మార్చుకుంటే అయిపోతుంది కదా. ఐ ఆమ్ హ్యాపీనెస్, ఈజీ, వెరీ సింపుల్ మెథడ్ కదా. కానీ మన నేమ్స్ ఫామ్స్ మార్చుకుంటే వచ్చేది కాదు హ్యాపీనెస్, మన నేచర్ అని అదే అనేది గుర్తించాలి. సో దానికి కంటిన్యూయేషన్గానే ఈరోజు టాపిక్స్ చూద్దాం. ఓకే, సో నిన్న కొంచెం ఇంట్రొడక్షన్ చూసాము. అయితే ఇక్కడ ఆనంద జీవనానికి సూత్రాలు అని అంటున్నారు కదా. ఫస్ట్ ఆనందం అంటే ఎందుకు ఎలా ఉంటుంది అనేది నిన్న టాపిక్ కొంచెం జరిగింది. దెన్ ఇప్పుడు ఈరోజు మనం స్టార్ట్ చేసే ముందు టెక్స్ట్లో సూత్రానికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అసలు సూత్రం అంటే ఏంటి? అందరికీ టిప్స్ ఫర్ హ్యాపీ లివింగ్ అనగానే ఆ టాపిక్ చాలా యూనో క్యాచీగా ఉంది, ఆ బాగుంది టిప్స్ అంట ఏంటి అని చెప్పేసి. అయితే దీంట్లో చాలా చిన్నగా మనకి ఈజీగా అర్థం చేసుకునే విధంగా సూత్రాలు ఇవ్వడం జరిగింది. మరి సూత్రం అంటే డెఫినేషన్ ఏంటి అనేది ఇక్కడ ఒక శ్లోకం ఉంది, అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే, అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుహు. ఓకే, మార్నింగ్ మార్నింగ్ ఇంత టిప్స్ అనుకున్నాము, చాలా ఈజీ ఉంటుంది అనుకుంటే ఇంత పెద్ద శ్లోకమా అనుకుంటున్నారా? ఓకే, సో వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అల్పాక్షరం అంటే అల్పం అంటే చాలా లిమిటెడ్, చిన్నగా కొన్ని అక్షరం, కొన్ని అక్షరాలతోటి, సో చాలా తక్కువ అక్షరాలతోటి కూడుకొని ఉన్నది. దెన్ అసందిగ్ధం, అసందిగ్ధం అంటే డౌట్స్ క్రియేట్ చేయకుండా, సందిగ్ధం అంటే డౌట్స్ అన్నమాట. అసందిగ్ధం అంటే చాలా చిన్నగా మెసేజ్ ఇచ్చినా కూడా అందులో మనకి క్లారిఫికేషన్ ఉండాలన్నమాట. మనకి పూర్వకాలం టెలిగ్రామ్స్ రాసుకునేవాళ్ళు కదా, లెటర్స్ టెలిగ్రామ్స్ రాసుకున్నప్పుడు టెలిగ్రామ్లో చాలా తక్కువ లెటర్స్ యూజ్ చేయాలి.
సో ఒక అతను రాశారంట ఏమని వాళ్ళ రిలేటివ్స్కి లెటర్ టెలిగ్రామ్ రాశారు ఏమని అని అంటే నేను వస్తున్నా రిసీవ్ చేసుకోండి అని నేను వస్తున్నా రిసీవ్ చేసుకోండి అంతే ఎవరు వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఎవరు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి ఎక్కడి నుండి రిసీవ్ చేసుకోవాలి ఏం ఇన్ఫర్మేషన్ లేదు చదివిన వాళ్ళకన్నీ డౌట్స్ అనమాట సో అలా కాదు మన సూత్రం ఒక డౌట్స్ని క్రియేట్ చేసే విధంగా ఉండొద్దు దెన్ సారవత సారవత్ అంటే ఏంటి దానికి అర్థం ఉండాలి ఏదో నా ఇష్టం ఉన్నట్టు నేను రెండు మూడు అక్షరాలు కలిపేసి మాట్లాడతా అంటే మీనింగ్లెస్ అయిపోతుంది సో సారవత్ మీనింగ్ కూడా ఉండాలి కంటెంట్ ఉండాలి అందులో దెన్ విశ్వతోముఖం విశ్వతోముఖం అంటే మనం ఏదైనా చెప్పిన దానికి ఒకే అర్థం కాకుండా లైక్ ఇంకొక రెండు మూడు విధాలుగా కూడా ఆలోచించే విధంగా ఉండాలన్నమాట అంటే వినే వాళ్ళకి జస్ట్ వాళ్ళకి కూడా ఇంకా కొంచెం ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అనేటట్టు డిఫరెంట్ యాంగిల్స్ని చూపించగలగాలి దెన్ అస్తోభం అస్తోభం అంటే ఏంటి అని అంటే అన్నెసెసరీగా కొన్ని పదాలని కలపడం జరుగుతూ ఉంటుంది అనమాట అవి యూజ్ లేకున్నా కూడా మనం యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటాం డైలీ లైఫ్లో అలా కాదు సో ఇంకా కొంచెం మనకి రెడ్యూస్ ఆఫ్ వర్డ్స్ అనవసరమైన పదాలు అక్షరాలు లేకుండా ఉండాలి ఎందుకంటే సూత్రం ఉందే చాలా చిన్నది కదా ఇంకా ఎక్స్ట్రా లెటర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దెన్ అనవధ్యం ఓకే అనవధ్యం అంటే ఏంటి అని అంటే ఎక్స్ట్రా మీనింగ్స్ ఇక్కడ మనకి చెప్పిన కంటెంట్ని డిఫరెంట్గా ఆలోచించే విధంగా ఉండాలి కానీ కన్ఫ్యూజ్డ్ మీనింగ్స్ తోటి ఉండొద్దు అనమాట దోషరహితం ఒకటి చెప్తూ ఉంటే ఒకటి అర్థమవుతూ ఉంటుంది మన భాష వేరుంటుంది అలా కాకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఉండగలగాలి సో దీన్ని ఇట్లాగా ఈ అన్ని పాయింట్స్ని కలెక్ట్ చేసి చెప్పినప్పుడు ఏదైతే ఫార్మేషన్ వస్తుందో అది సూత్రం అనే దానికి డెఫినేషన్ ఇస్తున్నారు ఓకే సో మెయిన్గా ఇంటెన్షన్ ఏంటి చిన్న విషయంలోనే చిన్న లైన్లోనే ఎక్కువ కంటెంట్ని మనం చూడగలగాలి సపోజ్ కొటేషన్స్ ఉన్నాయనుకోండి ఈజీ కదా గుర్తుపెట్టుకోవడానికి లైక్ ఇప్పుడు మనకి గురుదేవ్ కొటేషన్ ఒకటి ఉంది ఇఫ్ ఐ రెస్ట్ ఐ రెస్ట్ చాలా చిన్నదే ఇఫ్ ఐ రెస్ట్ ఐ రెస్ట్ దానిలో పెద్దగా ట్విస్ట్ కూడా ఏం లేదు కానీ ఎంత మీనింగ్ ఉంది నేను అనవసరంగా రెస్ట్ తీసుకుంటే రెస్ట్ అంటే తుప్పుబట్టిపోతాను సో నేను ఇక్కడ నా బాడీకి రెస్ట్ ఇచ్చిన మైండ్కి రెస్ట్ ఇచ్చిన నా బుద్ధికి ఇంటలెక్ట్కి రెస్ట్ ఇచ్చిన అంటే వాడుకోకపోతే అది పనికి రాకుండా పోతుంది సో దీన్ని మనం ఇంకా ఎక్కువ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు అన్నమాట సో అది ఇక్కడ సూత్రం యొక్క డెఫినేషన్ కదా మీనింగ్ మెయిన్గా ఉండాలి సో ఒకసారి ఏమైంది అని అంటే ఒక ఊరికి ఇట్లాగ పండితులు వెళ్తూ ఉంటారు కదా కాంపిటీషన్స్ అవుతూ ఉంటే ఒకసారి ఒక వారణాసి ప్లేస్కి ఒక పెద్ద మహాపండితుడు అందరితో కాంపిటీషన్లో పోటీలో గెలుస్తూ ఉన్నాడంట వారణాసికి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఏమైంది అక్కడ ఈ మహాత్ముడు ఈ గొప్ప పండితుడు ఎవరైతే ఉన్నారో ఈయనకి పోటీ ఎవరైనా వస్తారా అని చెప్పి ఒక పెద్ద దండోరా వేశారు ఆ ఊర్లో వాళ్ళంతా అమ్మో గ్రేట్ ఈయనే మహాపండిత్ మేము ఎట్లా పార్టిసిపేట్ అవుతాం నో 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 అని చెప్పేసి అన్నారు అందులో నుంచి ఒక ఆయన వచ్చాడనమాట సో ఈయనని ఎవరైనా మీరు క్వశ్చన్ అడగొచ్చు ఆయన ఆన్సర్ చెప్తాడు ఆ పండితుడు అని అన్నాడు అతను వచ్చాడు ఎవరో ఒక అతను ఆ ఊర్లో అతను వచ్చి క్వశ్చన్ అడిగాడు అనమాట ఏంటి అని అంటే పావా అంటే ఏంటి చెప్పండి అని అన్నారు పావా సంథింగ్ ఏదో పావా అంటే ఏంటి చెప్పండి అంటే మొత్తం అందరూ ఆలోచిస్తున్నారు ఓ ఏంటి మీనింగ్ ఏంటి దీనికి క్వశ్చన్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఈవెన్ ఆ పండితుడు కూడా ఏమై ఉంటుంది అని చెప్పేసి కొద్దిసేపు ఆలోచించి ఆయనకి ఏం తట్టలేదు తట్టకపోతే సరే నేను నా ఓటమిని అంగీకరిస్తున్నా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంగీకరించేసి ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఊర్లో వాళ్ళంతా చాలా సంబరపడిపోయారు మా ఊరు గెలిచింది అని చెప్పి మిగతా వాళ్ళందరూ వచ్చి యూనో ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అన్నీ తీసుకొని ఇంతకీ ఆ పావ అంటే మీనింగ్ ఏంటి అని అడిగారు అతను అంటే అతను అన్నాడు ఏమో నాకు కూడా తెలీదు ఏమో రెండు అక్షరాలను కలిపేసిన ఆయన ఓడించేసినాను సో మనం మాట్లాడేది అలా ఉండొద్దు ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి అండ్ దానికి ఒక మీనింగ్ ఉండాలి సో మీనింగ్ లేకుండా మాట్లాడకూడదు సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తూ నెక్స్ట్ సూత్రం ఎట్లా వస్తుంది ఎట్లాగా మనకి ఈ టిప్స్ చెప్తున్నారు అనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ అధ్యాయం ఇందులో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నమాట సో నేను మీకు అది కూడా షేర్ చేస్తూ ఉంటా ఓకే సో ఫస్ట్ సూత్రం ఏంటి అని అంటే మీరు
మీ సైడ్ అనాలనుకుంటే రిపీట్ చేయొచ్చు. అథ జీవన సూత్రాన్ని ప్రస్తూయంతే, అథ జీవన సూత్రాన్ని ప్రస్తూయంతే. సో ఇప్పుడు అంటే ఆథర్ ఇక్కడ మనకి స్వామీజీ గురుజీ తేజోమయనంజీ కాబట్టి చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు, ఇప్పటి నుంచి సూత్రాలు చెప్పబడుతున్నాయి అథ అనే వర్డ్ తోటి స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎప్పుడు కానీ మన స్టార్టింగ్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అది చాలా మంచిగా ఆస్పీషియస్గా ఉన్నతంగా పవిత్రంగా ఉండగలగాలి. అందుకోసమే మనం ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేసినప్పుడు ఓంకారంతో లేదంటే శంఖనాదంతో లేదంటే దైవ ప్రార్థనతోటి స్టార్ట్ చేస్తుంటాం కదా. ఇక్కడ అథ అనే శబ్దం కూడా మంగళకరమైన శబ్దం. సో అలాగా స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. దెన్ ఇక్కడ నేను చెప్తున్నా అనట్లేదు ఆథర్. ఎప్పుడు కానీ నేను చెప్తున్నా అనంటే మళ్ళీ అక్కడ కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. ఇక్కడ జీవన సూత్రాలు చెప్పబడుతున్నాయి, వివరింపబడుతున్నాయి అనే విషయాన్ని అంటున్నారు అన్నమాట. ఓకే, సో మనం నెక్స్ట్ సూత్రంలోకి వెళ్ళిపోదాము. మీ అందరికీ తెలుగు ఈజీయే కాబట్టి సో మన ఇందాక బుక్ చూపించాను కదా, ఆ బుక్లో ఉన్నది చూపిస్తాను. ఓకే, సో పాయింట్ ఏంటి అనంటే యజ్ఞాత్వాభ్యాస్య చ జీవనం సుఖాయ భవతి. ఇది శ్లోకం కాదు కాబట్టి జస్ట్ చదవడం అంతే. యజ్ఞాత్వా ఇక్కడ మీనింగ్ కూడా ఉంది, వర్డ్ టు వర్డ్ మీనింగ్. యత్ జ్ఞాత్వా అభ్యస్య చ జీవనం సుఖాయ భవతి. ఓకే రైట్. సో దేనిని తెలుసుకున్నట్లయితే, దేనిని అభ్యసిస్తే మన జీవితం సుఖం ఆనందం అవుతుందో అది, దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో మనకి మనం వింటున్న టెక్స్ట్కి సంబంధం ఏంటో మనకు తెలియాలి. లేకపోతే చాలాసార్లు ఎందుకు వింటున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఇది ఎక్కడ యూజ్ అవుతుందో ఏమీ తెలియకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటామన్నమాట. మనకి ఏమంటారు, జీవితం ఏది చెప్తూ ఉంటే ఓకే 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 అలా వెళ్ళిపోతూ ఉంటాం. కాదు కాదు, అసలు నేను చదవబోయే టెక్స్ట్కి సంబంధం ఏంటి అనంటే, ఈ విషయం నేను తెలుసుకున్నట్లయితే, లైక్ అప్కమింగ్ పాయింట్స్ తెలుసుకున్నట్లయితే నా జీవితం హ్యాపీగా ఉండబోతుంది. ఓకే, సో అది మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఈ బుక్లో చెప్పిన అన్ని మ్యాక్సిమం గురుజీ స్టోరీస్ కాబట్టి సో అందులో ఉన్నాయి నేను ఎక్కువ మీకు చెప్పబోతున్నాను. సో దాంట్లో ఏంటి అనంటే గురుజీ ఒక విషయం రాస్తున్నారు. ఏంటి అనంటే ఒకసారి ఒక బుక్ చదివారంట. ఏమని అనంటే బుక్ ఓపెనింగ్ లైన్ ఏముంది అనంటే జీవితం చాలా కష్టమైంది అని ఉందంట. దెన్ ఇంకో బుక్ చదివారంట. ఏమని అంటే జీవితం చాలా కష్టమైనది అని అంగీకరించడం కష్టం. ఓకే, దెన్ ఇంకొక దాంట్లో ఓపెనింగ్ లైన్ ఉందంట. ఏంటి అంటే జీవితం చాలా సులభమైనది బట్ మనమే దాన్ని చాలా కష్టతరంగా మారుస్తున్నాం కదా. సో మూడు విన్నప్పుడు ఏమనిపిస్తుంది, హా కరెక్టే కదా, హా కరెక్ట్, యా మూడు కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ మన పర్సెప్షన్ ఎట్లా ఉంది, మన దృష్టి ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి మన జీవితం మనకు అర్థమవుతుంది కదా. సో మనం ఆనందంగా ఉండాలి అని అనుకుంటే ముందు మనం ఎట్లా ఉన్నాము, ఎందుకు ఆనందంగా ఉండాలనుకుంటున్నాము, ఈ విషయం క్లారిటీగా తెలియాలి. లేకపోతే చాలా కష్టం అండి, మీరు ఇంత చెప్తే అంత ఈజీ కాదండి, ఎన్ని టిప్స్ ఫర్ హ్యాపీ లివింగ్స్ విన్నా కూడా మారని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు, ఎందుకంటే వాళ్ళు జీవితం కష్టం అని ఫిక్స్ అయిపోయారు అన్నమాట. ఇంకా ఫిక్స్ అయిపోయినాక ఇంకా ఎవరు వాళ్ళని మార్చలేరు కదా. ఒక అంటే మన దృష్టి మార్చుకునే విధానాన్ని చెప్తున్నారు. ఏంటి అనంటే ఒకసారి ఒక ఊర్లో ఒక ముస్లిం ఉండేదంట. ఓకే, ఆమెకి ఇద్దరు కూతుర్లు అన్నమాట. ఒక కూతురికేమో అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, ఛత్రీలు. సో ఆ ఛత్రీల వ్యాపారం ఉండేది. దెన్ ఇంకో చిన్న కూతురికేమో అప్పడాలు ఉంటాయి కదా, వడియాలు అప్పడాలు చేసి ఎండలో ఆరబెట్టి అమ్మేస్తుంటారు. సో అప్పడాల వ్యాపారం అన్నమాట. అయితే ఆ ముసలమ్మ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేదన్నమాట. ఎప్పుడు దుఃఖంగా నీరసంగా అయ్యయ్యో అన్నట్టు ఉంటుంది. ఏమైంది ముసలమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే యూనో
ఇప్పుడంతా వర్షాకాలం ఉంది కదా, ఇప్పుడు వర్షాకాలం ఉంటే నా చిన్న కూతురు అప్పడాలు ఆరేసుకుందాం అనుకుంటే బిజినెస్ అవ్వట్లేదు ఆమెకి, అందుకోసమే నేను ఏడుస్తున్నా అని అనేదంట. అవునా, సరే మరి మరి ఏంటి ఇంకా ఏడుస్తున్నావు? మళ్ళీ దారిలో వెళ్ళే వాళ్ళు అడుగుతుంటారు కదా, అప్పుడు 6 నెలల ముందు ఏడుస్తున్నావు, ఇప్పుడు కూడా ఏడుస్తున్నావా అంటే అవును అంటే ఎందుకు, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అయ్యో నా పెద్ద కూతురికి ఛత్రీల వ్యాపారం కదా, ఆమెకి ఎండాకాలంలో ఛత్రీలు ఎవరు కొనుక్కోవట్లేదు, వర్షం పడితేనే కదా ఎక్కువ సేల్ అవుతాయి, అందుకోసమే ఏడుస్తున్నా అనేదంట. అట్లాగా సంవత్సరం అంతా ఏడుస్తూనే ఉండేది, అంటే దుఃఖంలోనే ఉండేదన్నమాట. సరే అయితే ఇక ఇంటి పక్క వాళ్ళకి చూసే వాళ్ళందరికీ కూడా ఆ ముసలమ్మ అంటే ఎప్పుడు జాలేసేది, అయ్యో పాపం ఒక కూతురు అట్లా ఒక కూతురు ఇట్లా అని చెప్పేసి మీకు ఎప్పుడు నష్టం వస్తుందని ఏడ్చేది, ఎంత చెప్పినా వినలేదన్నమాట. ఆ ఊరికి ఒకసారి ఎవరో మహాత్ముడు వచ్చిందని చెప్పి ఆయన దగ్గరికి ఆమెను తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే ఆయన అన్నాడంటే సరే నేను విషయం చెప్తా నువ్వు అర్థం చేసుకుంటావా, హా సరే చెప్పండి అంటే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ప్రాబ్లం చెప్పింది. ఒక 6 మంత్స్ ఏమో ఎండాకాలం, 6 మంత్స్ ఏమో వర్షాకాలం, ఎండాకాలం కొట్టినప్పుడు ఏమో చిన్న బిడ్డకి పెద్ద ఆవిడకి నష్టం, వర్షాకాలం వచ్చినప్పుడు ఏమో చిన్న ఆవిడకి నష్టం వస్తుంది, అందుకే నేను బాధపడుతున్నా నా పిల్లల్ని వాళ్ళకి నష్టం వస్తుంది అంటే ఆయన అన్నారంట, ఓ పిచ్చి ముసలమ్మ సో ఇప్పుడు నువ్వు ఇట్లా ఆలోచించు ఏంటి అని అంటే ఎండాకాలం వచ్చినప్పుడు నీ చిన్న బిడ్డకి లాభం వస్తుంది కదా, మంచి అప్పడాలు బాగా ఎండిపోతాయి తర్వాత సేల్ చేసుకోవచ్చు ఎక్కువ, ఆమెకి లాభం వస్తుంది, ఆమెకి ఎండాకాలంలో మంచి బిజినెస్ అవుతుంది, వర్షాకాలంలో నీ పెద్ద బిడ్డకి బిజినెస్ అవుతుంది, మంచిగా అన్ని ఛత్రీలన్నీ సేల్ అయిపోతాయి, సో ఆమె 6 మంత్స్ హ్యాపీగా ఉంటుంది, ఈమె 6 మంత్స్ హ్యాపీగా ఉంటుంది, మధ్యలో నువ్వే 1 ఇయర్ డల్గా ఉంటున్నావు, నీ దృష్టిని ఇలాగా మార్చుకో అని కదా. సో ప్లస్ మైనస్ ఆడ్ టైమ్స్ ఈవెన్ టైమ్స్ అందరికీ వస్తూనే ఉంటాయి, డార్క్ ఫేజెస్ లైట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ నడుస్తూనే ఉంటాయి, బట్ మనం దేని మీద ఫోకస్ పెట్టాము, మన దృష్టి ఎలా ఉంది, మనం ఎట్లాగా మనకి వచ్చిన అనుభవాలని బెటర్గా మార్చుకోవచ్చు. నిన్న చెప్పాను కదా లైఫ్ వీ షుడ్ మేక్ ఇట్ బెటర్ నాట్ బిట్టర్, బిట్టర్ అంటే చేదు, డు నాట్ మేక్ ఇట్ బిట్టర్ మేక్ ఇట్ బెటర్ అనే కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్ళాలన్నమాట. సో మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ని పాజిటివ్గా చేసుకోవడమే ఈ జీవితంలో మనం నేర్చుకునే లెసన్ కదా, ఎందుకంటే చాలాసార్లు రాంగ్ లెసన్స్ నేర్చుకొని అక్కడే ఆగిపోతాం కదా. సపోజ్ ఇక్కడ చెప్పేది కూడా జీవితమే మనకి లెసన్స్ని నేర్పిస్తారు, ఆవిడ్ని మనం మార్చుకొని మనం ముందుకెళ్ళాలి, కానీ మనం ఏం చేస్తాం చాలాసార్లు రిజిడ్గా ఫీల్ అవుతాం అనమాట, ఓ నాకు ఇది ఎక్స్పీరియన్స్ వద్దనుకుంటే ఇలాంటిది నాకు అయింది నేను తట్టుకోలేకపోతున్నాను, అంత ప్రాబ్లమ్స్ ఎవరికి రాలేదు, సో వీఆర్ టేకింగ్ రాంగ్ లెసన్స్ అనమాట. రాంగ్ లెసన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, గ్రోత్ అక్కడే ఆగిపోతుంది, నెక్స్ట్ హ్యాపీనెస్ ఏమవుతుందో దాన్ని పొందలేకపోతున్నాం. సో అందుకోసమే యూనో ఎంత తెలిసింది అనేది ముఖ్యం కాదు, ఎంత ఆచరిస్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే ఒకటి గురుదేవ్ కొటేషన్ ఉంది ఏంటి అని అంటే మనకి నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్, డూయింగ్ ఈజ్ డూయింగ్, అంటే తెలుసుకున్నాం తెలుసుకున్నంత మాత్రాన అయిపోదు కదా, చేస్తేనే అది మన సొంతం అవుతుంది. సపోజ్ మనకి ఏదో ఒక డిసీజ్ వచ్చింది, ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో హాస్పిటల్కి వెళ్ళాం, మంచిగా డాక్టర్స్ అన్ని రకాల ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం జరిగింది, 2-3 పేపర్లు కూడా అయితే ఒక్కొక్కసారి ప్రిస్క్రిప్షన్స్ కదా, సరే నువ్వు వెళ్ళు ఈ మెడిసిన్స్ అన్నీ వాడు అని చెప్పేసి డాక్టర్ ఇచ్చేసింది, ఇచ్చిన తర్వాత ఏమైంది మనం ఏం చేసినాము, ఆ 2-3 పేపర్ల ప్రిస్క్రిప్షన్ అంతా తీసుకెళ్ళిపోయి టాబ్లెట్ 1 టాబ్లెట్ 2 మెడిసిన్ 1 మెడిసిన్ 2 అన్నీ చదువుతూ ఉన్నాం అయిపోయి తర్వాత వారానికి రమ్మన్నాడు డాక్టర్, వారానికి కదా కరెక్ట్ గుర్తుంచుకొని వెళ్ళినాం, డాక్టర్ అసలు నువ్వు ఏం డాక్టర్ అయ్యా ఏమీ తగ్గలేదు 1 వీక్ నుంచి వాడుతున్నా అంటే అవునా అదేంటి ఏం తగ్గలేదా అంటే తగ్గలేదు ఎందుకు, ఎందుకంటే నేను 1 వీక్ నుంచి వాడుతున్నా, అరే వాడిన తర్వాత తగ్గాలి అని డాక్టర్ అంటున్నాడు, కానీ అతనేం చేసిండు డాక్టర్ అడిగిండు ఎలా ఎలా వాడావు ఏం చేసావు అంటే నేను మార్నింగ్ ఒకసారి చదివా, ఈవినింగ్ 2 సార్లు చదివా, రాత్రి పడుకునే ముందు కూడా చదివినాను, ఏం చేసావని చదివినాను, అయ్యో పిచ్చి చదివితే ప్రిస్క్రిప్షన్ చదివితే మనకి క్యూర్ అవ్వదు, దాన్ని పాటిస్తే టాబ్లెట్ వేసుకొని మెడిసిన్ వేసుకుంటేనే లోపలికి వెళ్ళి అది డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకొని దెన్ మెడిసిన్ వర్క్ అవుతుంది కదా. మనకి కూడా చాలా చాలా విషయాలలో లైఫ్లో చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి కదా,
బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కంటెంట్ని మెసేజ్ని మనం అర్థం చేసుకోకపోతే మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, హా నాకే ప్రతిసారి ఇలా అవుతుంది, హా ఎందుకు అవుతుంది అని అంటే ఆ లెసన్ అర్థం చేసుకోనంత వరకు అలాగే అవుతుంది. సో లెసన్ అర్థం చేసుకున్నాక కూడా మళ్ళీ ఇదే వస్తుంది అని అంటే ఎస్, ఇంకా సంథింగ్ ఏదో ఉంది మనకి నేర్చుకోవడానికి. అందులో నుంచి పాజిటివిటీని బయటికి తీసినప్పుడు ఆ సిచ్యువేషన్ ఇంకా మనని ఎఫెక్ట్ చేయదు, ట్రబుల్ చేయదు. సో అది గుర్తుంచుకోవాలన్నమాట. అందుకే ఎంత తెలిసింది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆచరిస్తున్నాము, ఒక ఔన్స్, ఒక ఇంచ్, ఒక్క కొటేషన్, ఒక్క వాల్యూ అయినా సరే పాటిస్తున్నాము అంటే మిగతాయన్ని ఆటోమేటిక్గా ప్రకృతి సహకరిస్తుంది, భగవంతుడు కూడా సహకరిస్తాడు. టైం పడుతుంది ఇమ్మీడియట్గా అంత ఎట్ ద డే ఆన్ ద స్పాట్లో అన్నీ ఏం మారిపోవు, బట్ నేను ముందుకెళ్ళాలి అనే ఒక థాట్ మనల్ని హ్యాపీగా ఉండే వేకి క్లియర్గా తీసుకెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. ఒకసారి మళ్ళీ చూద్దాము. దేన్ని తెలుసుకున్నట్లయితే ఏది ఆలోచిస్తే మన జీవితం సుఖంగా అవుతుంది అనేది మన కంటెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, జీవనే ద్విధం కార్యం, ప్రాప్త పరిస్థితి ప్రతీకార స్వభవిష్య నిర్మాణం చ. ఓకే, సో ఇక్కడ పాయింట్ స్టార్ట్ చేస్తున్నారనమాట. అసలు జీవితం అంటే ఏంటి అని అంటే జీవనే ద్విధం కార్యం, కార్యం ద్విధం అంటే రెండు రకాల పనులు మనం చేయాల్సి ఉంటుంది కదా. ఊరికే జీవితం దానంతలా అదే మనకి లెసన్స్ నేర్పించదు, మన సైడ్ నుంచి ఒక ఎఫర్ట్ పెట్టాలి. ఏంటి రెండు పనులు చేయాలి? ఏంటి? ఫస్ట్ వన్ ప్రాప్త పరిస్థితి ప్రతీకారహ. ఓకే, ఏంటి ప్రాప్త పరిస్థితి అని అంటే మనకు వచ్చే ఎదురయ్యే పరిస్థితులు ఏమైతే ఉన్నాయో దానికి మనం వ్యవహరించాలి దానికి అనుకూలంగా. దెన్ సెకండ్ థింగ్ ఏంటి? స్వభవిష్య నిర్మాణం చ. స్వభవిష్య నిర్మాణం అంటే మన భవిష్యత్ ఏదైతే ఉందో దాన్ని మనం నిర్మించుకోవాలి. రెండు రకాల విషయాలు చెప్తున్నాం. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇంతకు ముందు యూత్ క్యాంప్స్ చాలా అయ్యేటివి కదా, ఒకసారి ఒక యూత్ క్యాంప్కి టైటిల్ ఇచ్చారనమాట. ఏమని అంటే ఫేస్ లైఫ్ మేక్ లైఫ్ అని. ఓకే, జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలి. హో నేను నన్ను కంపేర్ చేసుకుంటే నేను ఫేస్ అయిన సిచ్యువేషన్ ఎవ్వరూ ఫేస్ అవ్వలేరండి కదా, ఇట్లాంటివి బాగా చెప్తూ ఉంటాం. నేను ఫేస్ అయినంత ఇంకెవ్వరు ఫేస్ అవ్వలేదు, చాలా చూశాను, నేను చూసినంత ఇంకెవ్వరు చూడలేదు, ఇలాగా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. అందరు అదే అనుకుంటారు, నేనే ఫేస్ అయినాను కదా. అది ఫస్ట్ పాయింట్, ప్రాపర్గా ఫేస్ కావాలి. అన్నీ వచ్చిన వాటి అన్నింటినీ డంప్ చేసుకొని ఏడవడం కాదు, ప్రాపర్గా దాన్ని ఎదుర్కొన్నాము అని అంటే ఇంకా అది మళ్ళీ దాన్ని ఆ సిచ్యువేషన్ని మనం గెలవాలి ఫస్ట్ థింగ్. అలాగే వచ్చే వాటిని అన్నింటినీ ఫేస్ చేసుకోవడం కాదు, వచ్చిన కష్టాలని, ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని మన వేకి అనుకూలంగా మలుచుకోవాలి. అదేంటి అంటే మేక్ లైఫ్ అన్నమాట, మన భవిష్యత్తు నిర్మించుకోవాలి. సో ఫేస్ లైఫ్, మేక్ లైఫ్, ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకే, సో దీంట్లో ఒక పాయింట్ మనం ఫేస్ లైఫ్ గురించి చూద్దాం. చాలాసార్లు ఏమవుతుంది, జీవితంలో మనం కొన్ని ఎదుర్కోవాలి, అక్కడ మనం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయొద్దు. మీకు ఇంతకు ముందు క్లాసెస్లో కూడా చెప్పాను, ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత తప్పించుకున్నా కూడా అది ఏదో ఒకరోజు యూనో మన వెనకాల వచ్చి మనల్ని అది కంప్లీట్ చేసినాకనే వెళ్ళిపోతుంది అనమాట. గురుదే ఒకసారి ఒక క్లాస్లో అన్నారు ఏంటి అని అంటే, జీవితానికి డెఫినేషన్ ఏంటి అని అంటే మనం దేన్నైతే ఇష్టపడుతుంటామో దాని వెనుక పరిగెత్తుతూ ఉంటాం కదా, కానీ అది మనకంటే ముందే పరిగెత్తి పారిపోతుంది. దెన్ మనకి ఇష్టం లేని దాని నుంచి పక్కకు తప్పుకుంటూ ఉంటాం కదా, కానీ అది మన వెనకాలే వస్తూ ఉంటుంది. ఇదే జీవితం, మనకి ఇష్టమైంది మనకంటే ముందే పారిపోతుంది, మనకి ఇష్టం లేనిది మనం వద్దనుకున్నా మన వెంబడే వస్తుంది. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్, యాక్సెప్ట్ చేయండి. హో నేను ఒకదాన్ని ఇష్టపడుతున్నా అంటే అది నాకు దొరకదు, పోతుంది, నాకంటే ముందే పారిపోతుంది. దెన్ నాకేదో ఇష్టం లేదు, ఇది రావద్దు, ఇది జరగద్దు, యూనో వీళ్ళు నాతో ఉండొద్దు అని అనుకుంటున్నాం, బట్ వాళ్ళే మనతో ఉంటారు, వాళ్ళే మనకి ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటారు. ఇదాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్, దీన్ని నేను ఎట్లాగా డీల్ చెయ్యాలి, ఆలోచన విధానం ఓపెన్ అవుతుంది.
అండ్ ఎలా అయినా డీల్ చేయొచ్చు, యూనో కర్కశంగా హార్ష్గా అసలు యూనో ఏడ్చుకుంటూ యూనో జీవితాన్ని ఎడ్ల బండిని లాకెళ్ళొచ్చు. అలా అయినా చేయొచ్చు, లేదు అని అంటే దాన్ని మనం ఒక ఆపర్చునిటీ లాగా మలుచుకొని పాజిటివ్గా మనకి అండ్ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసే విధంగా కూడా మనం మార్చుకోవచ్చు. సో ఎట్లాగా ఫేస్ చేస్తున్నాము అనేది మనకి మన మీద ఆధారపడి ఉంటుంది. ఆ కంటెంట్ మనం పెంచుకోవాలన్నమాట. ఓకే, దెన్ ఏమైంది, ఇంకొకటి దాన్ని వచ్చిన దాన్ని మనం ఎదుర్కోవాలి అండ్ దాన్ని మనం నిర్మించుకోవాలి. ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక సిచ్యువేషన్ ఎదురైంది, దాన్ని మనం ఎట్లాగా మనకి గోల్కి మన లక్ష్యానికి అనుకూలంగా మార్చుకుంటున్నాం అనే విధానంలో ఏమవుతుంది తెలుసా, అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది. మనకి ఇష్టం లేని సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు యూనో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎంతసేపు ప్రయత్నించినా నో యూస్, అది మనకు వచ్చింది, దట్స్ ఇట్, ఫినిష్. ఇప్పుడు దీన్ని నేను నా ఆపర్చునిటీగా ఎట్లా మలుచుకోవాలి, కష్టాన్ని నేను ఎట్లాగా పాజిటివ్గా ట్రీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అనవసరమైన ఒత్తిడి ఏదైతే ఉందో, ఉద్వేగాలు ఏమైతే ఉన్నాయో అవి పక్కనకి వెళ్ళిపోతాయి. అవి పక్కనకి వెళ్ళినప్పుడు మనకి ఇంతకు ముందు ఉన్న నాలెడ్జ్ అంతా, నేర్చుకున్న విధానం అంతా బయటికి వస్తుంది. చాలాసార్లు చూడండి, జీవితంలో ఎక్కువ మంది యూనో డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు ఆర్ యూనో సూసైడ్స్ ఇట్లాంటివి చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియక కాదు, తెలిసే ఒక్కొక్కసారి ఎక్కువ తెలిసిన వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అనంటే ఆ పాయింట్ని ఎట్లాగా ట్యూనప్ చేసుకోవాలి, ఎట్లాగా నేను షిఫ్ట్ చేసుకోవాలి, థాట్ షిఫ్టింగ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ జరగలేదనుకోండి అయిపోయింది, ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది, ముందుకెళ్ళే ఛాన్స్ ఉండదు, డోర్స్ క్లోజ్ అయితే. ఒకసారి ఎవరో అన్నారంట, బాబు నీకు అందులో గురుజీ రాస్తున్నారు కొన్ని యూనో టిప్స్ లా జోక్స్ లాగా, ఏంటి అని అంటే బాబు నీకు సపోజ్ మనకి ఇట్లా మంచిగా మంచి రోజులు లేవనుకోండి ఏం చేస్తాం, వెంటనే నా జాతకం బాగాలేనట్టుంది అని చెప్పి జాతకానికి చూపించుకుంటుంటాం కదా. ఆ జ్యోతిష్యుడు ఎవరో అన్నారంట, నీకు 7 ఏళ్ళ శని ఉంది బాబు, 7 ఇయర్స్ ఇంకా నువ్వు అదే ఫాలో అవుతుండాలి, ఇంకా నువ్వు తప్పదు అని అంటే ఆయన అడిగానంట, 7 ఇయర్స్ తర్వాత పోతుందా అని అడిగిందంట. అంటే లేదు, నువ్వు అలవాటు పడిపోతావు అని అన్నాడంట. సో మన నేచర్ మార్చుకోవాలి. బయట రాశులు నక్షత్రాలు అవన్నీ ఉంటూనే ఉంటాయి, ఆ వాటి డ్యాన్స్ అవి ఆడుతుంటాయి, బట్ మన మైండ్ని మన మైండ్ మనని డ్యాన్స్ ఆడనివ్వకుండా చేయాలన్నమాట. సో అది మన చేతిలో ఉంది. దెన్ నెక్స్ట్ చెప్పాను కదా, ఇది సూత్రం, చాలా చిన్ననే ఉంటుంది కంటెంట్, బట్ ఆలోచించడానికి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకి ఫస్ట్ విషయం ఏంటి అంటే జీవితం పాఠాలు నేర్పించే విధానంలో మన ప్రయాస కూడా ఉండాలి. ఒకటి, సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి, వాటిని రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. దెన్ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని మనమే మన భవిష్యత్తుని ఎట్లా నిర్మించుకోవాలి, డిజైనింగ్ మన చేతిలోనే ఉంది. ప్రజెంట్ మనం ఎట్లా ఉంటే ఫ్యూచర్ మన మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో అది 2 పాయింట్స్ అన్నమాట. దెన్ నెక్స్ట్, ఓకే, 4th వన్, తత్ర అన్యస్య అన్యేన జీవనం జీవితం న శక్యతే. ఓకే, సో మనకి ఏమనిపిస్తుంది అని అంటే చాలాసార్లు నా జీతం బాగాలేదండి, నాకు ఇంకొక ఆపర్చునిటీ రావాలండి, వాళ్ళు చాలా బాగున్నారండి, వాళ్ళ లైఫ్ సూపర్ అండి, ఎంత బాగుంటారు, అట్లాగా ప్రతిసారి ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అని అనుకుంటారు కదా, అండ్ వాళ్ళు కూడా మనం బాగున్నామని అనుకుంటారు, కానీ ఎవరి సిచ్యువేషన్ ఏది అనేది వాళ్ళకే తెలుసు. అయితే మనకు అనిపిస్తుంది అనమాట, నువ్వు వాళ్ళలాగా జీవించాలండి అని కదా, అట్లా అనుకోవడమే తప్ప మనం వెళ్ళి జీవించలేము, అండ్ ఎవరు కూడా మన జీవితాన్ని మన ప్లేస్లో జీవించలేరు. అదే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఏంటి అంటే తత్ర అన్యస్య అన్యేన, మరొకరి యొక్క జీవితాన్ని వేరొకరు జీవించలేరు, అది సాధ్యం కాదు కదా. మీ అందరికీ ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, పిల్లలు అంటే ఇష్టం, ఇంట్లోనూ భార్యకి భర్త, భర్తకి భార్య, అందరికీ అందరు ఇష్టం. సరే, ఒకరికి ఎవరికో ఏదో మంచి ఫీవర్ వచ్చింది, మిగతా వాళ్ళందరూ నాకు నువ్వంటే ఇష్టం కదా నేను టాబ్లెట్స్ వేసుకుంటా అంటే, వద్దు ఈ ఇంజెక్షన్ నీకు చాలా కష్టం, నేనే ఇంజెక్షన్ ఇచ్చుకుంటా అంటే, లేదు నీకు ఆపరేషన్ చేస్తే నొప్పి లేస్తుంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనే ఆపరేషన్ చేసుకుంటా అంటే వీలవుతుందా? వీలు కాదు కదా. ట్రీట్మెంట్ బాహ్యంగా
బాడీ కి ఇచ్చేదే వీలు కాకపోతే ఇది మానసికంగా మనం డెవలప్ అవ్వాల్సింది. ఎట్లా వీలైతుంది? ఆర్ వేరే వాళ్ళ జీవితాన్ని మనం జీవించాలి అంటే వీలు కాదు. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. చేసినప్పుడు మన జీవితాన్ని మనమే జీవించాలి కాబట్టి ఎస్ నేను ఎట్లాగా స్టాండర్డ్ గా ఉండాలి అనే విషయం అర్థమవుతుంది అన్నమాట. సో వేరే వాళ్ళ జీవితాన్ని నేనేదో జీవిస్తా అనుకోవడం కూడా సమ్టైమ్స్ ఏమవుతుంది, టైం వేస్ట్ మ్యాటర్ అది. సో అట్లాగా ఏమవుతుంది అంటే స్లోగా స్లోగా మన ఫోకస్ అంతా పక్క వాళ్ళ జీవితంలోకి, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇది అన్నెసెసరీ థింగ్ అనమాట. ఆలోచించి చూడండి, అన్నెసెసరీ థింగ్. ఓకే, నేనున్నాను, నేను డెవలప్ అవ్వాలి, నేను గ్రో అవ్వాలి, నా జీవితం నాదే, నా చేతిలోనే ఉంది అనుకున్నప్పుడు స్లోగా మన గ్రోత్ మీదనే ఫోకస్ అవుతుంది. ఓకే, సో ఇది వన్ పాయింట్. కానీ మనకు అనిపిస్తుంది ఏంటి అని అంటే, బాగానే ఉందండి కానీ వేరే వాళ్ళకి మనకి అసలు ఏం సంబంధమే లేదా, ఎవరి జీవితం వాళ్ళే జీవించాలి అంటే చాలా స్వార్థం పెరిగిపోతుందిగా. ఓ నా జీవితం నేనే జీవిస్తా, ఓ నీకు నాకు సంబంధం లేదంటే స్వార్థాలు వస్తూ ఉంటాయి. అలా కాదు, కానీ డెఫినెట్గా పరస్పరం సహాయంతో సంభవతి. కనెక్షన్ చూడండి, ఫస్ట్ జీవితంలో మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. దాని తర్వాత ఏంటి, మన జీవితం మనమే జీవిస్తాం అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. దెన్ పరస్పరం సహాయంతో సంభవతి, ఏదైనా సరే వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు మనకి సహాయం చేసుకోవడం ఏదైతే ఉందో అది సాధ్యపడుతుంది డెఫినెట్గా. సెల్ఫిష్గా కాదు ఇక్కడ, అందుకోసమే సహాయం చేసుకుంటున్నాము, హెల్పింగ్ నేచర్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని అంటే నేనే బ్రతకాలి, నేనే ఆనందంగా ఉండాలి అనే కాన్సెప్ట్ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఒక యూనిక్నెస్, ఒక యూనో వన్నెస్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. వేరే వాళ్ళకి మనం సహాయం మాత్రం చేయొచ్చు, ద సేమ్ టైం ఇక్కడ పరస్పరం అని అన్నారు, మ్యూచువల్, నేను చెయ్యాలి అండ్ నేను తీసుకోవడానికి కూడా అర్హుణ్ణి. ఎందుకు, చాలాసార్లు మనకి కొన్నిసార్లు కొంతమందికి హెల్ప్ తీసుకోవడం అంటే నచ్చదు, హే నేను ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోను అని అంటుంటారు. అది కూడా కొంచెం ఈగోనే కదా, అవసరం ఉన్నప్పుడు అడగాలి. ఏదైనా సరే, ఫిజికల్ హెల్ప్ అయినా సరే, మెంటల్ హెల్ప్ అయినా సరే, ఖచ్చితంగా మనకి యూనో హ్యూమన్ రిలేషన్షిప్స్ కానీ సొసైటీలో ఎవ్రీ వన్ డిపెండ్స్ ఆన్ అదర్, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. నేను అస్సలు తగ్గనమ్మా, నేను తగ్గేదే లేదు, ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోను అని అంటే అస్సలు జరగని పని. ఎక్కడైతే చాలా రిజిడ్గా ఉంటామో అదే చేయాల్సి వస్తుంది లైఫ్లో. సో నో, బీ ఫ్లెక్సిబుల్ అనమాట, ఎట్లయినా సరే మోల్డ్ అవ్వగలుగుతాం. బట్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్, వాల్యూస్ బ్యాకప్ అయి నాలెడ్జ్ తోటి నిజంగా అవసరం ఉందా అడగగలగాలి. ఈగోతో అడగకుండా ఉండకూడదు, అవసరం లేకుండా అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. కొంతమంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు కదా అని అడిగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కదా. అట్లా కాదు, ఒకసారి ఎవరు అన్నారంట ఏమని అని అంటే, ఎవరైనా మీ దగ్గర బుక్స్ తీసుకున్నారనుకోండి, బుక్స్ చదువుతామని తీసుకుంటారు కదా, సో అట్లా బుక్ ఇవ్వద్దు ఎవరికి అని అన్నారంట. అయితే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, అవునా ఎందుకు అని అంటే, మళ్ళీ తిరిగి ఇవ్వర్రా బాబు, ఇవ్వద్దు అందుకోసమే అని అన్నారంట. అవునా నీకెట్లా తెలుసు అని అన్నాడంట. అంటే అట్లాగా తీసుకొని తీసుకొని కదా మా ఇంట్లో ఒక లైబ్రరీ కలెక్ట్ చేసిన నేను అని అన్నాడంట. సో అలాగా కాదనమాట, మనం కరెక్ట్గా హెల్ప్ చెయ్యాలి, హెల్ప్ తీసుకోవాలి కదా. ఓ వాళ్ళు ఎవరో హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇంకా బాబు మేము హెల్ప్ చెయ్యము అనే అంతవరకు వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు. ఓకే, మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉంది, మ్యూచువల్ హెల్పింగ్ నేచర్ అనేది పాసిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈగో లేకుండా తీసుకోవాలి, ఈగో లేకుండా ఇవ్వాలి. దాంట్లో కూడా ఒక చిన్న మార్పు ఉండాలి, అదేంటి అనేది రేపు చూద్దాం. ఓకే, సో దీంట్లో అన్ని చాలా చిన్న చిన్న బిట్స్ బిట్స్ టిప్స్ లాగా ఉంటాయి, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలియజేయండి. ఓకే, హరి ఓం. శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.